చల్లని వాతావరణం, ఎటు చూసినా పచ్చని పొలాలు, ఆప్యాయతకు ఆదిత్యానికి మారు పేరు తూర్పు గోదావరి జిల్లా. ఈరోజు ఎక్కడ చూసినా జనమే జనం. ఒక పక్క సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందో అనే విధంగా మీరందరూ సమావేశమయ్యారంటే, ఇక్కడే కాదు బయటంతా కూడా బ్లాక్ అయిపోయిందంటే, స్తంభించిపోయిందంటే జగన్ పని అయిపోయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు. అలాంటి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఈ జిల్లాకు ఒక మంచి పేరుంది. జిల్లా అంటే నాకు కూడా చాలా అభిమానం ఉంది. నీతి నిజాయితీకి మారు పేరు తూర్పు గోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పౌరుషంగా ఒక మాట మాట్లాడరు, మీరు మర్యాదగా మాట్లాడే మర్యాదస్తులుండే జిల్లా తూర్పు గోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది, అదే మీ మంచితనం. దీనికి తోడుగా చూస్తే అన్నవరం ఆనునిత్యం పెళ్లిళ్లతో, అదే మరిగా సత్యనారాయణ వ్రతాలతో కళకళలాడే ప్రాంతం అన్నవరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభ చూసి చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూసా, రాష్ట్రంలో రాజకీయం మారింది. ఇది ప్రారంభం మాత్రం, ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. సూర్యుడు తూర్పున ఏ విధంగా ఉదయించి మనకందరూ కూడా అన్ని విధాలా సహకరిస్తారో ఈ సభలో నేను చెప్తున్నా. తెలుగుదేశం జనసేన 3 నెలల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి చూస్తే ఒక విజనరీ, ఆ రోజు కాటన్ మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చాడు, పరిపాలించడానికి వచ్చాడు, దోచుకోవడానికి వచ్చాడు, కానీ మానవత్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు. ఈ జిల్లా మొత్తం ముఖ చిత్రమే మారిపోయింది. అందుకే ఏ ఊరికి పోయినా గోదావరి జిల్లాలో కాటన్ విగ్రహాలు ఉన్నాయంటే అది మీ గుర్తింపు. మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం ఏది, దానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తారు. దేనికి అధికారం ఇస్తారంటే ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఇస్తారు, ప్రజా పరిపాలన ఉండాలని అధికారం ఇస్తారు, సుపరిపాలన చేయాలని మీరందరూ కూడా కోరుకుంటారు, మీ జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి అనుకుంటారు. కానీ దురదృష్టం ఈరోజు మనం చూస్తామంటే ఒక అహంకారం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తామంటే ఆ అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి వచ్చింది.